నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈరోజు పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు పాత గుంటూరులో నూతనంగా నిర్మించనున్న అర్బన్ హెల్త్ సెంటర్లకు ఎమ్మెల్యే ముస్తఫా, మేయర్ కావటి మనోహర్ నాయుడు ముఖ్య అతిథులుగా హాజరై భూమి పూజ చేశారు. ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యమిస్తున్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, మేయర్ కావటి మనోహర్ నాయుడు వెల్లడించారు. ఈ మేరకు పాత గుంటూరు పరిధిలో నూతనంగా నిర్మించనున్న అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్మాణానికి బుధవారం భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. నందివెలుకు రోడ్, కొల్లి శారదా మార్కెట్, బీఆర్ స్టేడియం వద్ద నూతనంగా ఏర్పాటు చేయనున్న అర్బన్ హెల్త్ సెంటర్లకు ఎమ్మెల్యే, మేయర్ ముఖ్య అతిథులుగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ చల్లా అనురాధ, ఇతర కార్పొరేటర్లు, వైసీపీ నేతలు పాల్గొన్నారు. గుంటూరులోని పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించే ఉద్దేశంతో విస్తృతంగా అర్బన్ హెల్త్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా ముస్తఫా కావటి తెలిపారు. అదేవిధంగా పాత గుంటూరులో ఉన్న శ్మశాన వాటికలను కూడా త్వరలో అభివృద్ది చేస్తామని వారు తెలిపారు. మన గవర్నర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపడానికి కృషి చేస్తూ మరి ఈ రాష్ట్రంలోనే విప్లవ మార్పులు తీసుకు ఎవరూ చేయనటువంటి మార్పులు తీసుకొచ్చేసి ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రంలో పేద ప్రజలు బాగుండే ఉద్దేశంతో ఆయన కంకణం కట్టుకొని ఎంతో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నందుకు ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మరి గుంటూరు నగరంలో సంబంధించి మరి అనేక కార్యక్రమాలు, ఒకటి కాదు రెండు కాదు, ఈ గుంటూరు నగరాన్ని రూపురేఖలు మార్చాలని కంకణం కట్టుకున్న మనోహర్ నాయుడు గారు, మరి ఎమ్మెల్యేలు గిరి గారు, ముస్తఫా గారు, మరి అనురాధ గారు, కమిషనర్ గారు అందరు కలిసేసి అంటే కార్పొరేటర్ అందరు కలిసి ఈ గుంటూరు నగరాన్ని అంటే చరిత్రలో నిలబడే విధంగా మరి రాష్ట్రంలో లేని విధంగా మార్పు చేయాలనేది మా కోరిక, మా ఆశయం. దానికి అనుగుణం మనం పనిచేస్తున్నాం. అదేవిధంగా శ్మశానానికి సంబంధించి దానికి కూడా మరి ఈరోజు 1,50,00,000 పెట్టేసి రెండు చోట్ల రెండు పాత గుంటూరులో కరెంటు సంబంధించిన ఇచ్చేటానికి అది కూడా ప్లాన్ చేశాం. అన్ని విధాలుగా ఈ గుంటూరు నగరం ఒక మార్పు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నందుకు మరి అందరికి కూడా ప్రజలు కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఎప్పుడు కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని దీవించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అన్నమాట. మరి ఈ రెండు అర్బన్ హెల్త్ సెంటర్లు నా పాత గుంటూరు ప్రజలకి మరి చాలా ఉపయోగపడేటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు మొత్తం మీద పాత గుంటూరు ప్రాంతానికి సంబంధించిన ప్రజల యొక్క అవసరాల కోసం మరి ఎమ్మెల్యే గారు చాలా పట్టుదలతో కృషి చేస్తూ ఈ ప్రాంతానికే కేవలం 3 అర్బన్ హెల్త్ సెంటర్లు కూడా కేటాయించడం జరిగింది. ఒకటి కొల్లిశారదా కూరగాయల మార్కెట్ పక్కన, రెండోది ఏమైనా అంకమతల్లి గుడి పక్కన, మూడోది ఏమైనా సొత్తపల్లి డొంక పంప్ హౌస్ దగ్గర. మరి ఈ మూడు ప్రాంతాలు అంటే దగ్గర దగ్గరగా 60-70 వేల పాపులేషన్ ఉన్నటువంటి చుట్టుపక్కల పాత గుంటూరు మరి శివారు ప్రాంతాలన్నింటికి కూడా కలిపి మరి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మరి 3 అర్బన్ హెల్త్ సెంటర్లు కూడా కేటాయించడం జరిగింది. టౌన్ మొత్తం మీద 57 డివిజన్లో 16 అర్బన్ హెల్త్ సెంటర్లు ప్రభుత్వం కేటాయించడం కూడా జరిగింది. రూరల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో రూరల్ ఎస్పీ విశాల్ గున్ని నిర్వహించిన డయల్ యువర్ రూరల్ ఎస్పీ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లా వ్యాప్తంగా 25 ఫిర్యాదులు అందాయి. పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తమ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని రూరల్ ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు ఫిర్యాదులను వారం రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పారు. కొన్ని వేరే డిపార్ట్మెంట్కు చెందిన ఫిర్యాదులు అందాయని, వాటిని అవసరమైతే ఆ డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడతామని అన్నారు. రూరల్ ఎస్పీ తన కార్యాలయంలో డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమాన్ని నిర్వహించగా మొత్తం 25 ఫిర్యాదులు అందాయి. వివిధ గ్రామాలకు చెందిన బాధిత ప్రజలు తమ సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. రూరల్ ప్రజల నుండి విశిష్ట స్పందన లభించిందని ఎస్పీ మీడియా ప్రతినిధులకు వివరించారు. ప్రజలకు దగ్గరగా ఉండాలి, వారి సమస్యలను మనము తెలుసుకుని వెంటనే స్పందించాలని ఒక ఆశలతో ఈరోజు డయల్ యువర్ ఎస్పీ అనే ప్రోగ్రామ్కి శ్రీకారం చుట్టడం జరిగింది. కేసెస్లో మీరు చూస్తున్నారు వేరే డిపార్ట్మెంట్స్ ప్రాబ్లమ్స్ కూడా మనకి చెప్పడం జరిగింది. పోలీస్ వాళ్ళు 24/7 అందుబాటులో ఉంటాము. వేరే డిపార్ట్మెంట్స్ అవసరం ఉంటే మనమే కోఆర్డినేట్ చేస్తాము. ఈరోజు ఒక 2-3 కాల్స్ అర్బన్ నుంచే వచ్చాయి. దానికి కూడా మనమే మా ఆఫీసర్స్ దాన్ని నోట్ డౌన్ చేసుకుని సంబంధించినటువంటి ఆఫీసర్స్తో లయాజాన్ చేసి కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. ప్రజలకి అందుబాటులో 24/7 రెస్పాన్సివ్గా అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలని ఒక స్ఫూర్తితో మా సీఎం గారు పెట్టినటువంటి స్పందన ప్రోగ్రామ్ను కొద్దిగా ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేశాము. ఆల్ ది పీపుల్ టుడే ఎవరెవరు ఈరోజు కాంటాక్ట్ చేయలేకపోయారు, ది ఆఫీస్ ఆఫ్ ది ఎస్పీ ఈజ్ ఓపెన్ 24/7. వారంలో మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు మన స్పందన, విమెన్ హెల్ప్ లైన్, అదేవిధంగా నేను కూడా స్వయంగా అవైలబుల్ ఉంటాను.
కాసు బ్రహ్మానందరెడ్డి జయంతి వేడుకలు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఈరోజు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పాల్గొని బ్రహ్మానందరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు రాష్ట్రాల అభివృద్దిలో కాసు బ్రహ్మానందరెడ్డి చేసిన సేవలు మరవలేనివని పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు. ఈ మేరకు కాసు బ్రహ్మానందరెడ్డి జయంతి వేడుకలను జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు లింగంశెట్టి ఈశ్వరరావు, జగన్మోహన్ రెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొని కాసు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రిగా గవర్నర్గా ఎలాంటి పదవి చేపట్టినా ఆ పదవులకి వన్నె తెచ్చిన నాయకులు బ్రహ్మానందరెడ్డి అని ఈ సందర్బంగా ఈశ్వరరావు తెలిపారు. ఆయన ఆశయసాధనకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పనిచేస్తుందని ఆయన చెప్పారు. వారు ఈ దేశంలో మన అనేక పదవులు చీఫ్ మినిస్టర్, కేంద్ర హోమ్ మినిస్టర్గా, మరి కమ్యూనికేషన్ మినిస్టర్గా, గవర్నర్గా, మహారాష్ట్ర గవర్నర్గా అనేక పదవులు నిర్వహించినా కూడా ఆరో సిస్తు ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అని చెప్పని ఆ పోస్టు అతను రావటం వచ్చిన ఆంధ్రప్రదేశ్కి ఒక దశని దిశని కల్పించిన వ్యక్తి మన కాసు బ్రహ్మాడి గారు. శిస్సు ఫైనాన్స్ కమిషన్ ద్వారా త్రూఅవుట్ భారతదేశంలో ఉన్న జనాభా ప్రాతిపదిన డబ్బును పంచిపెట్టి మన రాష్ట్రానికి ఎక్కువ నిధులు రావడానికి కారకుడు కాసు బ్రహ్మాడి గారు. అంతకుముందు అనేక మరి ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఉన్న ఆయా నార్త్ ఇండియాలో అక్కడ పంజాబ్ కానీ హర్యానా కానీ ఆ రాష్ట్రం వచ్చిన తలకి మన స్టేట్ని సౌత్ ఇండియాకు మనం తెరుచుకు చూసేవాళ్ళు. అలా అవకాశం లేకుండా జనాభా ప్రాతిపదిన గోరక్షణ చట్టానికి వ్యతిరేకంగా వైసీపీ నాయకుల అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ ఆందోళన బాటను చేపట్టింది. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. హిందూ ధర్మంపై దాన్ని ప్రోత్సహిస్తూ రాజ్యాంగ విరుద్దంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని బీజేపీ జిల్లా అధ్యకులు పాతిబండ రామకృష్ణ ధ్వజమెత్తారు. గోరక్షణ చట్టానికి వ్యతిరేకంగా వైసీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. గోవధన చేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని బీజేపీ నాయకులు అడ్డుకుంటున్న సన్నివేశాన్ని ప్రదర్శించారు. వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడిన తీరు సరైంది కాదని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. హిందూ వ్యతిరేక విధానాలను ఈ ప్రభుత్వం అవలంబిస్తోందా, ఈ మంత్రులు ఎమ్మెల్యేలు ఈ విధంగా మాట్లాడుతున్నారా అనిపిస్తూ ఉంది. నిజంగా ఈ హిందూ జాతి పట్ల గనక ఈ ముఖ్యమంత్రికి నిజాయితీ ఉండి ఉంటే వెంటనే ఆ మంత్రిని, ఆ ఎమ్మెల్యేని బర్తరఫ్ చేసి తన నిజాయితీని నిరూపించుకోవాలి. లేకపోతే ఇదంతా కూడా అతని ప్రోద్బలంతోనే జరుగుతుంది అని కూడా భావించాల్సి వస్తుంది. ఇటువంటి విధానాలు గనక మీరు కంటిన్యూ చేస్తే ఈ హిందూ సమాజం యొక్క ఆగ్రహాన్ని మీరు గురవుతారు. ఏదైతే ఈ విధంగా అనాలోచితంగా మాట్లాడినటువంటి చెన్నకేశవ రెడ్డి గారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి, అదేవిధంగా గోమాత ప్రేమికులకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. కార్యక్రమంలో బీజేపీ నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్, జూపూడి రంగరాజు, పాతూరి నాగభూషణం, మాగంటి సుధాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన ఉద్యమం 589వ రోజుకు చేరింది. రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చి రోడ్డున పడ్డామంటూ రైతులు, మహిళలు దీక్షా శిబిరాలలో నిరసన వ్యక్తం చేశారు. సిఐడి హెడ్ క్వార్టర్స్ లో సీఐగా పనిచేస్తున్న శ్రీధర్ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. వాకింగ్ చేస్తుండగా గుండెపోటు రావడంతో సీఐ ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే అక్కడ ఉన్నవారు హాస్పిటల్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. సీఐ శ్రీధర్ రెడ్డి మృతి పట్ల పోలీసు ఉన్నతాధికారులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమపై దాడి పిరిగిపందల చర్య అని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. దేవినేని ఉమాపై దాడి చేసింది కాక ఆయనపైనే తిరుగు కేసు నమోదు చేయడం వైసీపీ దుర్మార్గపు చర్యలకు నిదర్శనమని నక్కా ఆనందబాబు చెప్పారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆనందబాబు మీడియాతో మాట్లాడుతూ భౌతిక దాడులకు పాల్పడుతున్న వైసీపీకి ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. దేవినేని ఉమామహేశ్వరరావు కాన్వాయ్ని పోలీసులు ఆపి స్థానిక ఎస్ఐ రూటు మరల్చి ఇటువైపు వైసీపీ వాళ్ళు ఉన్నారు, అనవసరమైన గొడవలు అవుతాయండి, మీరు జీ కొండూరు వైపు వెళ్ళనని చెప్పి రూట్ చేంజ్ చేసి మార్పిచ్చి పంపించడానికి ప్రయత్నం చేశాడు. ప్రభుత్వం ఆడమన్నట్టు ఆడతామన్నారు.
मुख्यमंत्री कार्यालय एम चे కొద్దిగానా నేను చూశాను టీవీలో ఎస్పీ చెప్పాడు నూటికి నూరు శాతం పారదర్శకంగా ప్రవర్తిస్తా ఉన్నాం మేమని నూటికి నూరు శాతం నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి పోలీసులు పూర్తిగా పక్షపాతంగా వ్యవహరిస్తా ఉన్నారు 589 రోజులుగా పెద్దపరిమి రైతులు దీక్ష శిబిరాలలో దీక్షలు చేస్తూనే ఉన్నారు భూములు ఇచ్చిన రైతులను సీఎం జగన్ రోడ్డుకి ఇచ్చారని రైతులు తెలిపారు ఇన్ని రోజుల నుంచి దీక్ష శిబిరాలలో రైతులు దీక్షలు చేస్తున్నా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు అనంతరం ప్లకార్డులు చేతబూని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ మున్నంగి శివశేషగిరిరావు అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశంలో నాయి బ్రాహ్మణ సంక్షేమ పథకాలు అభివృద్ది కార్యచరణ ప్రణాళికలపై చర్చించారు అనంతరం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులుగా మద్దిరాల గంగాధర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ నాయి బ్రాహ్మణుల అభివృద్ది టీడీపీ హయాంలోనే జరిగిందని అందుకే మళ్లీ టీడీపీని గెలిపించేలా కృషి చేస్తామని అన్నారు కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయి బ్రాహ్మణ సేవా సంఘం కమిటీ సభ్యులు మున్నంగి శేషగిరిరావు ముక్కెర రాజు ముక్కెర శ్రీను తదితరులు పాల్గొన్నారు అమరావతి రాజధాని ప్రాంతంలో రహదారులను త్రవ్వి గ్రావెల్ను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రూరల్ ఎస్పీకి అమరావతి పరిరక్షణ సమితి నాన్ పొలిటికల్ జేఏసీ ప్రతినిధులు వినతి పత్రాన్ని అందజేశారు దొండగులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు గ్రామాల్లోని రోడ్లకు పడిన గుంతలను పూడ్చేందుకు అమరావతి నగర నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం నిర్మించిన రోడ్లను గుర్తులేని వ్యక్తులు తవ్వడం దుర్మార్గమని అమరావతి పరిరక్షణ సమితి నాన్ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ పీవీ మల్లికార్జునరావు ధ్వజమెత్తారు అక్రమంగా రోడ్లను తవ్వి గ్రావెల్ను తీసుకువెళ్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రూరల్ ఎస్పీ విశాల్ గున్నికి వినతి పత్రాన్ని అందజేసి అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు రోడ్లు వేయడం చేతగాని ప్రభుత్వం ప్రజాప్రతినిధులు నిర్మించిన రోడ్లను తవ్వి గ్రావెల్ను తరలించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు ప్రభుత్వ నిధులతోటి అక్కడ రోడ్లను వేయడం చేతగానటువంటి పార్లమెంట్ మెంబర్ గారు ఈరోజు అమాయకులైనటువంటి ప్రజల్ని రెచ్చగొట్టి రహదారుల మీద ఉన్నటువంటి తవ్వి మరి అడుగుల మేరకు తవ్వి ఆ మెటల్ని తీసుకెళ్లి రోడ్లో ఊళ్ళలో రోడ్లు వేయడం కోసం తీసుకెళ్లారని చెప్పేసి చెబుతున్నటువంటి వైనం చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది అక్రమ మైనింగ్ చేస్తూ దానికి పరాకాష్ఠగా ఈరోజు అక్కడ నిర్మాణంలో ఉన్నటువంటి రహదారులను కూడా ఈరోజు తవ్వి అక్కడ ఉన్న గ్రావెల్ని మెటల్ని శాండ్ని కూడా అక్రమంగా తరలించుకుపోతున్నటువంటి వైనం మీద గత 4-5 రోజులుగా జరుగుతున్న పరిణామాలని ఈరోజు గౌరవ రూరల్ ఎస్పీ గారి దృష్టికి తీసుకురావడం కోసం అమరావతి పరిరక్షణ సమితి నాన్ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఈరోజు అక్కడికి వచ్చి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వారు కూడా స్పందించి స్థానికంగా ఉన్నటువంటి మరి సిఐ గారితో కూడా మాట్లాడటం జరిగింది తక్షణం యాక్షన్ తీసుకుంటానని చెప్పి వాళ్ళు ప్రామిస్ చేయడం జరిగింది సిటీ న్యూస్ సమాప్తం నమస్కారం